వెల్కమ్ టు ఎన్ బిజినెస్ హైలైట్స్. డిజిటల్ మార్కెటింగ్ మరియు యాడ్ టెక్ సర్వీసులను అందిస్తున్న బ్రైట్ కమ్ గ్రూప్ హైదరాబాద్ లో క్వాంటమ్ కంప్యూటింగ్ ఇన్నోవేషన్ ల్యాబ్ ని ఏర్పాటు చేయనుంది. క్వాలాబ్జింగ్ తో కలిసి సిమ్యులేటర్లను ఇతర ఎక్విప్మెంట్ ను అందుబాటులోకి తేనుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఈ గ్రూప్ గత నెలలోనే ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక క్వాలాబ్జి ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎన్ఎల్పి, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ ఏఐ వంటి రంగాల్లో నైపుణ్యాలను సాధించింది. మన దేశానికి ఈ ఏడాది దీపావళి పండుగ ముందే రానుందని బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ అన్నారు. భారత్ బ్రిటన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల ఇరు దేశాలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. మరీ ముఖ్యంగా ఇండియాకి లెదర్, టెక్స్టైల్స్, జ్యువెలరీ, ప్రాసెస్డ్ అగ్రో ప్రొడక్ట్స్ వంటి రంగాల్లో ఎగుమతులు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అగ్రిమెంట్తో రెండు దేశాల్లోనూ మరింత మంది ఉద్యోగాలు పొందుతారని, గ్రోత్ సాధ్యమవుతుందని, మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. 2030 నాటికి ఇండియా ఫిన్టెక్ మార్కెట్ విలువ $1 ట్రిలియన్ చేరనుందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2022లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న రోజుల్లో పెట్టుబడులు ఇన్సూర్టెక్, వెల్త్ టెక్ తదితర సెక్టార్లకు సమానంగా పంపిణీ అవుతాయని తెలిపారు. భవిష్యత్తులో ఫిన్టెక్ రంగంలో ఎంఎస్ఎంఈలకు అకౌంట్ అగ్రిగేటర్, యూపీఐ మరియు ఓపెన్ క్రెడిట్ ఎనబుల్డ్ నెట్వర్క్ ద్వారా నగదు ప్రవాహం పెరగనుందని చెప్పారు. బాండ్లు జారీ చేయడం ద్వారా కనీసం 400 కోట్ల రూపాయల ఫండ్ రైజ్ చేసేందుకు ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ బాండ్లు 2025 అక్టోబర్లో మరియు 2032లో మెచ్యూరిటీకి రానున్నాయి. ఈ మేరకు బ్యాంకర్లతో పాటు ఇన్వెస్టర్ల నుంచి కూపన్ మరియు కమిట్మెంట్ బిడ్లను ఆహ్వానించినట్లు 3 మర్చెంట్ బ్యాంకర్లు తెలిపారు. ఈ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా బాండ్లను జారీ చేసి 1 బిలియన్ రూపాయలకు పైగా నిధులను సమీకరించింది. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ షేర్లు ఈ ఏడాది నుంచి మంచి పనితీరును కనబరుస్తున్నాయి. ఇన్వెస్టర్ల డబ్బును 6 నెలల్లోనే రెట్టింపు చేశాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన ఈ సంస్థ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సేవలందిస్తుంది. పెట్టుబడుల అమ్మకాల ద్వారా డివిడెండ్లు, వడ్డీలు, లాభాల రూపంలో సంస్థ ఆదాయం పెరుగుతూ ఉండటంతో షేర్లకు డిమాండ్ నెలకొంది. ఆర్బీఐ వద్ద పెట్టుబడుల కంపెనీగా నమోదైన ఈ సంస్థ తన ఇన్వెస్ట్మెంట్లను లిస్టెడ్ మరియు అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్లు, డెట్ ఇన్స్ట్రుమెంట్లు, మ్యూచువల్ ఫండ్స్లో పెడుతుంది. మన దేశంలో పండగ సీజన్ ప్రారంభం కావడంతో స్మార్ట్ ఫోన్ల అమ్మకాల విలువ రికార్డు స్థాయిలో 61,000 కోట్ల రూపాయలు దాటనున్నట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. సేల్ అయ్యే ప్రతి 3 స్మార్ట్ ఫోన్లలో 1 5G ఎనేబుల్డ్ ఫోన్ కానుందని పేర్కొంది. ఈ మొత్తం విక్రయాల్లో 61% ఈ కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారానే జరగనున్నాయని తెలిపింది. ఒక స్మార్ట్ ఫోన్ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ 12% పెరిగి అత్యధికంగా రేటైన $242 చేరనుందని వివరించింది.